రాష్ట్రంలో కొత్తగా మరో 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 17, కర్నూలులో 5, ప్రకాశంలో 1, వైఎస్ఆర్ జిల్లాలో 1 చొప్పున కొత్తగా కేసులు నమోదయ్యాయి. దేశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అబ్దుల్ అలీం విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలీం చెప్పండి, రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిబంధనలతో ముందుకు వెళుతుంది? అయితే మరోపక్క లాక్డౌన్ కూడా కాస్త పొడిగిస్తున్నట్టు, కొన్ని కంటైన్మెంట్ జోన్లు కూడా ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజేంద్ర. మొత్తం మీద కూడాను కరోనా పాజిటివ్ల సంఖ్య ఇప్పటివరకు 400 చేరుకుంది. ఓవరాల్గా కూడాను కర్నూలులో ఇంకా పెద్ద మొత్తంలో కూడాను కేసులు నమోదవుతున్నాయి. ఇంకా మొత్తం మీద కూడాను సస్పెక్టెడ్ ఏదైతే అనుమానం ఇచ్చే కేసుల సంఖ్య కూడాను 388గా ఉంది. ఓవరాల్గా కూడాను లాక్డౌన్ 30 వరకు పెంచుతారా లేకపోతే ఆపుతారా అనేది కూడాను ఇంకా తెలియలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిన్న ప్రధానమంత్రితో ఏదైతే కాన్ఫరెన్స్ నిర్వహించారో జగన్మోహన్ రెడ్డి, అందులో స్పష్టంగా చెప్పారు సుమారు 37 మండలాలని రాష్ట్రంలో రెడ్ జోన్లుగా కూడాను ప్రకటించామని, ఆ ప్రాంతంలో పూర్తిగా కూడాను ఆ లాక్డౌన్తో పాటు కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. మరొక ప్రస్తుతం పరిస్థితి మీరు చూసినట్టయితే విజయవాడలో ఆదివారం కూడాను పూర్తిగాను మోగిపోయింది. ఉదయం 9 తర్వాత కూడాను ఎవరు కూడాను బయటకు రాలేని పరిస్థితి అయితే ఎక్కువగా ఉంది. ఓవరాల్గా కూడాను అందరూ ఈరోజు పూర్తిగా అటు గుంటూరులో కానీ కర్నూలులో కానీ పరిస్థితి చాలా సీరియస్గా ఉందని చెప్పొచ్చు. మొత్తంగా కూడాను 82 కేసులు కర్నూలులో నమోదయ్యాయి. అలాగే గుంటూరులో కూడాను అదే పరిస్థితి కొనసాగుతుంది. 75 వరకు, నెల్లూరులోని జిల్లాలో 45, ప్రకాశంలో కూడాను 41 కేసులు, కృష్ణా జిల్లాలో 35 కేసులు ఉన్నాయి. మొత్తం కూడాను కరోనా ఏదైతే పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజు పెరుగుతున్న నేపథ్యంలో మరోపక్కన ఇతర రాష్ట్రాలన్నీ కూడాను ఖచ్చితంగా లాక్డౌన్ సమయాన్ని కూడాను పొడిగించే అవకాశం ఉంది. నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడాను రెడ్ జోన్లుగా మండలాలుగా కూడాను విభజించి ఎప్పటికప్పుడు కూడాను అప్డేట్లు కేంద్రానికి ఇస్తున్నారు. మరోపక్కన ఈ లాక్డౌన్ పొడిగించాలనే దాని మీద కూడాను ప్రజలు ఏమనుకుంటున్నారు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, లాక్డౌన్ పొడిగిస్తే మంచిదా ఏంటి? చాలా మంచిదండి, పొడిగించాలి. మనకున్న ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తే పెంచితే చాలా మంచిది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎలాగో 30కి పెట్టారు, మనం ఓపెన్ చేసి కూడా లాభం లేదు. 30 వరకు పెట్టుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా అదే చెప్తున్నారు, 30 వరకు చేస్తే ఆరోగ్యరీత్యా కూడా మనం బాగుంటామని చెప్పి అనుకుంటున్నాను. నేను మట్టుకు చాలా బాగుంటుంది 30 వరకు చేస్తే. ఎలాగో ఆర్థికంగా మనం కుదేలు అయిపోయాము, ఇంకో 15 రోజులు అలా చేసుకుంటే బాగుంటుంది కదా మనకు కూడా. అందరూ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎలాగో తగ్గుముఖం పట్టినాయి, అలాగే గట్టిగా పెట్టామనుకోండి బాగుంటుంది. ఇతర రాష్ట్రాలతో పూస్తే కొంచెం తగ్గిన నేపథ్యంలో లాక్డౌన్ అనేది పొడిగింపు అనేది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కదా? తప్పకుండా ఉంటుందండి. కాకపోతే 15 రోజులు మనం ఫ్లెక్సిబుల్ చేసుకున్నాం అనుకోండి, రాబోయే తరాలకి రాబోయే రోజులకి బాగుంటుంది కదా. దాని గురించి ఆలోచించాలి మనం. ఇప్పుడు జనాలు చచ్చిపోయారనుకోండి, మీరు సంపాదించుకుని ఆర్థికంగా మనం పైకి వెళ్ళి ఏం లాభం? ఏం అంతా పోతారు కదా జనాలు. ఇప్పుడు నిదానంగా డిగ్రేడ్ లోకి వెళ్తుంది, వెళ్తున్నప్పుడు జాగ్రత్త పడితే మంచిది కదా. కీలకం కదా, ఇప్పుడే కీలకం. ఈ 15 రోజులు మధ్య జాగ్రత్తగా పడితే ఉంటుంది, మన రాష్ట్రం కూడా బాగుంటుందని నా అభిప్రాయం. అంటే చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు కానీ కార్మికులు కానీ ఇబ్బందులు, వారిని ఎలా ఆదుకుంటే బెటర్ అంటారు? చాలా కష్టాల్లో ఉన్నారండి. చెప్పాలనుకుంటే వాళ్ళ గురించి ఆలోచించామంటే మనం వేరే మెడికల్గా మనం చాలా లాస్ అయిపోతాం. వాళ్ళకు కూడా ఏమైనా ప్రత్యాయనం చేసి గవర్నమెంటు చక్కగా చూసుకుంటే బాగుంటుంది. మరి పక్క రంజాన్ కూడా రానున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సమయంలో కావాలని ఇప్పటికే ఒక మతానికి కరోనా చుట్టారు, రేపు రంజాన్లో కూడా పరిస్థితులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మీరు? రంజాన్లో అయితే మీకు చెప్పాల్సిందేమీ లేదు. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ రంజాన్ బాగా ఫెస్టివల్ బాగా గ్రాండ్గా చేసుకుంటారు. ఈ 15 రోజులు గట్టిగా పట్టుబట్టామనుకోండి, వాళ్ళకు కూడా 15 రోజులు అయిపోతాయి రంజాను. అప్పుడు తక్కువ 15 రోజులు మనం ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు ఏమైనా కానీ, అప్పుడు బాగుంటుంది. వాళ్ళకి సగం అయిపోతాయి 15 రోజులు ఉపవాసాలు దీక్షలు అయిపోతాయి, తక్కువ 15 రోజులు ఉంటుంది, అది ఏదో చేసి నిదానంగా బయటపడతారు వాళ్ళు కూడా. అది విపత్తులో పండగ అనేది ఎలా ఉంటే బెటర్ అంటారు? కంట్రోల్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ కమ్యూనిటీకి బ్యాడ్ వచ్చింది, దాన్ని చూసుకుంటే ఈ 15 రోజులు అది కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళు కూడా బయటపడతారు. వాళ్ళకు కూడా ఆల్రెడీ మసీదులు అవన్నీ క్లోజ్ చేశారు, వాళ్ళు కూడా వెళ్ళడానికి లేదు ఛాన్సు. ఇళ్లలోనే ఉపవాసాలు చేసుకుంటారు తప్పకుండా వాళ్ళు కూడా, అది బాగుంటుంది. మీరేం పని చేస్తారు, మీ పరిస్థితి ఎలా ఉంది? మేము ఆటోమొబైల్స్ అండి, మా పరిస్థితి బాగాలేదు. కాకపోతే మనం గవర్నమెంట్ ఏం చెప్పిందో అది వినాలి. ఇది మెడికల్ షాప్కి వచ్చాను, ఇక్కడ మందులు తీసుకోవడానికి మందులు తీసుకుని వెళ్ళిపోతాను నేను. అది పూర్తిగా కూడా లాక్డౌన్ అనేది పాటిస్తే బాగుంటుంది, కుటుంబంలో కూడా సోషల్ డిస్టెన్స్ ఉంటే మంచిది అంటారా? తప్పకుండా అండి. అది లేకపోతే ఎలాగా? ఇప్పుడు మనకి మెడికల్గా మన ఇండియన్ గవర్నమెంట్ మెడికల్గా మనం ఏం చేయలేము. పాజిటివ్ కేసులు ఎక్కువైనాయి అనుకోండి, మన చేతులు ఎత్తేయడం తప్పితే ఏం తెలియదు. ఇప్పుడు పెద్ద కంట్రీ అని చెప్పారు,
ఈరోజు ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆర్థికంగా కుదేలు అయిపోతామని చెప్పి వాళ్ళు ఏమో లాక్డౌన్ ప్రకటించట్ల రోజుకి 1000 మంది చనిపోతున్నారు. మనకు అలా కాదు కదండి, మనం దానికి జాగ్రత్త తీసుకోకపోతే మన ఆంధ్రప్రదేశ్ మనకి అలాగే ఇండియా మనకి ఏముండదు ఇక చరిత్రలో. సార్ మీరు చెప్పండి, లాక్డౌన్ నేపథ్యంలో ఎలా ఉంటే బెటర్ అంటారు? రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేయటంలో కానీ వాటిలో కానీ. రైతు పక్షపాతి అయిన రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా యువనాయకుడు రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం సలహా ఇచ్చింది ప్రధానమంత్రి గారికి. వారు నిర్ణయం తీసుకోవాలి, మరి రైతుల కోసం కొత్త వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని అన్నారు. ఈ బ్యాంకులు ఇవన్నీ పనిచేస్తున్నట్టుగానే అది ఆలోచిస్తారని అనుకుంటున్నాము. ఇది లాక్డౌన్ మాత్రం పొడిగించాలండి, ఎందుకంటే అంతర్జాతీయ సమాజాన్ని మనం చూస్తున్నాము. అగ్రరాజ్యంగా పెట్టేకపోయే అమెరికాలో కూడా అగ్రస్థానంలోనే ఉంది. మనం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రులంతా గట్టి నిర్ణయం తీసుకోబట్టి ఈ స్థాయిలో మనం నిలబడగలిగాము. ఇంకో 15 రోజులు ప్రజలు ప్రభుత్వంతో సహకరించి ఆరోగ్యాలు కాపాడుకుంటే మన దేశంలో యువకులు ఎక్కువ కాబట్టి వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు పాటిస్తే మనం భవిష్యత్తు బాగుంటుంది దేశానికి రాష్ట్రానికి. పేద ప్రజల కోసం కేంద్రమే చేయాలి. ఏది చేసినా రాష్ట్రాలన్నీ ఆర్థిక లోటుతో ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వమే వీళ్ళందరికీ కూడా ఒక ప్యాకేజీ ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. ఒకటి చెప్పండి, ప్రస్తుతం పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయని చెప్పి కూడాను ఆరోపణలు వస్తున్నాయి, మరోపక్క లాక్డౌన్ కూడా ఎత్తివేయాలని చెప్పి కేంద్రాన్ని అడిగారని చెప్పి కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవన్నీ సోషల్ మీడియాలో వార్తలు ఏంటండి, వారు అడిగింది ఒక రైతు కోసం అడిగారు. రైతుల పరంగా ఏమన్నా చేస్తే వాళ్ళకి వెసులుబాటు అని అన్నారు, అది పరిశీలించమన్నారండి. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని రంగాల వాళ్ళకి వెసులుబాటు కల్పించారు కాబట్టి బ్యాంకింగ్ కొన్ని రంగాలకి, ఇది కూడా పరిశీలిస్తే బాగుంటుందని మా ఉద్దేశం కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కరోనా? కరోనా మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగా పకడ్బంది ఏర్పాట్లు చేస్తుందండి. అన్ని రకాలుగా కూడా అధికారులంతా అందుబాటులో ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అటు పక్క పోలీసు వ్యవస్థ కానీ మున్సిపల్ వ్యవస్థ కానీ ఆశా వర్కర్లు కానీ అందరూ కష్టపడుతున్నారండి. ఎవరి రేంజ్లో వాళ్ళు కష్టపడుతున్నారు, ప్రజలకు కొద్దిమంది సహకరించట్లేదు, వాళ్ళు కూడా సహకరిస్తే మనం ఈ స్థాయిని నిలబెట్టుకొని ఇంకా రికవరీ శాతాన్ని పెంచుకోవచ్చు అని నా యొక్క ఉద్దేశం అండి. మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు అయితే బాగానే ఉన్నాయని చెప్తున్నారు, మరో పక్కన లాక్డౌన్ అనే గడువును కూడా పెంచితే ఖచ్చితంగా పరిస్థితులు బాగుంటాయని చెప్పి కూడాను ఇక్కడున్న ప్రజలు, విజయవాడ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర, ఓవరాల్గా కూడాను కర్నూలులో పెద్ద మొత్తంలో కూడాను ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయి, ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్గా ఉన్నట్లు తెలుస్తుంది. మరో పక్కన ఆదివారం కూడాను ఎవరు బయటికి రావద్దని కలెక్టర్ వీరపాండ్యన్ చెప్పడం జరిగింది. ఎవరైనా అవసరం మేరకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో అవసరాలు కూడాను ఎవరైతే స్థానికంగా ఉన్న మున్సిపల్ సిబ్బంది ఉన్నారో వాళ్లే ఇంటికి తెచ్చి వస్తువులు కానీ మందులు కానీ ఇచ్చే ఏర్పాటు కర్నూలులో ఉంది. అలాగే గుంటూరులో కూడాను ఈరోజు పూర్తిగా కూడాను మాంసాహారానికి సంబంధించి దుకాణాలన్నీ కూడాను బంద్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో కూడాను కొన్ని పరిస్థితులు అలాగుంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 37 మండలాల మటుకి క్రిటికల్ ఏదైతే రెడ్ జోన్లో ఉన్నాయో వాటన్నిటి కూడాను పూర్తిగా ఎవరైతే శానిటేషన్ విషయంలో కానీ అలాగే వైద్యపరం కానీ ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పి కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. మరి పక్కన ప్రతి నియోజకవర్గానికి ఒక క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సుమారు ఇప్పటికే 5000 పైగా క్వారంటైన్ సెంటర్లో అనుమానితులు ఉన్నారు. ఇంకా ఈరోజు 405 కేసులు వచ్చాయి, మరి సస్పెక్టెడ్ 388 దొరుకున్నాయి. సాయంత్రం కూడాను ఆ అంకి ఇంకా రావాల్సి ఉంది. రాజేంద్ర, అయితే ఏమి చెప్పండి, మొత్తంగా చూసుకుంటే ఈ కేసుల సంఖ్య 405కి చేరుకుంది. అయితే ఈ నేపథ్యంలో కోలుకున్న వారి సంఖ్య మాత్రం పెరగడం లేదు, 11 దగ్గర ఆగిపోయింది. అయితే మరోపక్క మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో చూసుకుంటే అటు కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మనకు కనపడుతుంది. అయితే ఇటు ఏపీలో మనకి కోలుకున్న వారి సంఖ్య పెరగకపోవడం ఏ విధంగా చూడొచ్చు? కొన్ని చోట్ల లాక్డౌన్ కూడా సడలింపు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు మంచిదంటారు? అంటే మీరు అన్నట్టు తెలంగాణలో కోవిడ్కి సంబంధించి నెగిటివ్ కేసులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే పాజిటివ్కి అంకెకి సంబంధించి మొత్తం మీద కూడాను ఏదైతే నిజాముద్దీన్కి సంబంధించిన కేసులు ఉన్నాయి, ఆ సంఖ్య కూడాను అవన్నీ కూడాను ఎక్కువగా కోవిడ్ 19కి సంబంధించినవి కూడాను నెగిటివ్ వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడాను నిజాముద్దీన్ కేసులు ఉన్నాయి, ఈ నేపథ్యంలో అవి కూడాను ఎక్కువగా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 5-6 కేసుల వరకు మాత్రం నెగిటివ్ వచ్చాయి. మొత్తం మీద కూడాను ఆంధ్రప్రదేశ్లో 2-3 మరణాలు కూడాను పాజిటివ్ వల్ల సంభవించిన సంఘటనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం లాక్డౌన్ అనేది గడువు పెంచడం వల్ల ప్రజలు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని అయినా సరే రేపు భవిష్యత్ తరాలకు ఇది మంచి పరిణామం అని చెప్పేసి స్థానికులు అలాగే ఎవరైతే మేధావులు విద్యావేత్తలు అందరూ కూడా కోరుతున్నారు. మరి పక్కన అమెరికా లాంటి అగ్రదేశాలు కూడాను ప్రస్తుతం లాక్డౌన్ విస్మరించడం వల్లే మరణాల సంఖ్య ఎక్కువన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ కానీ ఏదైనా సరే తెలుగు రాష్ట్రాల్లో కూడాను లాక్డౌన్ ఆల్రెడీ కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా లాక్డౌన్ గడువు పెంచే అవకాశం కూడాను
ఉండే అవకాశాలు అయితే ఎక్కువగానే. ప్రస్తుతం అయితే రైతులకు సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులు సప్లై చేసుకోవడానికి కేంద్రం నుంచి కానీ ప్రత్యేక కార్గో సర్వీసులు కూడాను ఇటు జగన్మోహన్ రెడ్డి అడిగిన నేపథ్యంలో పూర్తిగా కూడాను ఏమైనా ఒక ట్రైన్లు కానీ కొన్ని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ ఇవ్వాల్సిందిగా కూడాను కేంద్రాన్ని అడిగారే తప్ప లాక్డౌన్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదని కూడాను తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికే లాక్డౌన్ నేపథ్యంలో పూర్తిగా కూడాను ప్రజలకి నిత్యావసర వస్తువులు కానీ రేషన్ కానీ ఇబ్బంది లేకుండా కూడాను ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్నారు. మన పక్కన 15వ తారీఖు నుంచి మరొకసారి రేషన్ వస్తువులన్నీ కూడాను ఇంటి వద్దకు చేరే ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తుంది. రాజేంద్ర. ఓకే రైట్, థ్యాంక్ యూ హలీమ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.